కలవాలంటే చాలా అదృష్టంగా భావించే వాళ్ళందరూ చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఈ క్వశ్చన్ మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, లెట్స్ టాక్ అబౌట్ కొండా రిక్వెస్ట్. ఓకే, దాని గురించేనా? ఓకే, చెప్పండి. దానికే కసర వచ్చేది, చివరికి దానికే వచ్చేది. సో అలాంటిది ఈ మధ్య కాలంలో మీరు తీసిన ప్రీవియస్ సినిమాల గురించి, తర్వాత వస్తే ఈ కొండ గురించి, అంతకుముందు హీరోయిన్లతో మీరు ఎక్కువ రొమాన్స్ అవ్వడం, ఫంక్షన్లో కూడా ముద్దులు పెట్టుకోవడం, పబ్లిక్ వాళ్ళతో ఎక్కువ, ఈ మధ్యన ఆ డిగ్రేడ్గా దిగిపోయారు అన్న దానికి మీరు ఏం సంబంధం చెప్తారు? దీనికి కొండకి ఏంటి సంబంధం అంటే దాని రేంజ్ బట్టి ఇప్పుడు సినిమా, తర్వాత సినిమా కూడా అదే లెక్క వస్తుంది కదా సార్, తర్వాత మళ్ళీ వస్తుంది కదా సార్. అది మీకు మీకు ఇష్టం లేకపోతే చూడద్దు, ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే మానేయండి అని 1000 సార్లు చెప్పాను. జస్ట్ లీవ్ ఇట్. యా సార్, ఈ సినిమా కోసం మీరు సినిమాటిక్ లిబర్టీ ఏమైనా తీసుకున్నారా? ఎక్కడెక్కడ? ఇక్కడండి. యా చెప్పండి. సినిమాటిక్ లిబర్టీ ఏమైనా తీసుకున్నారా అంటే వాస్తవ సంఘటనలే? అది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీ అనేది ఇప్పుడు ఒక 20 ఇయర్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు దాన్ని స్పాన్లో కథ జరిగినప్పుడు మీరు ఒక 2.5 అవర్స్ సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత లిబర్టీ అంటే దాన్ని కండెన్స్ చేయడానికి, లేకపోతే ఒక ఎంతో కాలం జరిగింది ఒక లైన్లో చెప్పడానికి ఇలాంటి లిబర్టీస్ తీసుకున్నాను. కానీ అక్కడ లేనిది ఉన్నట్టు చూపించడం, ఉన్నది లేనట్టు చూపించడం చేయలేదు. రాంగోపురం వస్తున్న సినిమా ఇప్పుడు కొండ. అసలు రాంగోపాలర్ సినిమా ఏ సినిమా రిలీజ్ కానీ ఉన్నో రిలీజ్ చేయకండి. నేను లాస్ట్ టైం చెప్తున్నాను, నాకు కాంట్రవర్సీ ఆస్పెక్ట్ నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. అది చెప్తున్నా, వాళ్ళు వేరే దీనికి సంబంధించిన వేరే రిలీజ్ ఆగుతారు. వన్ సెకండ్, నేను అది మాట్లాడను. ఓకే,